హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు బుజ్జమ్మ, అరవింద్, ఇంకా పిల్లలు అందరూ కూడా ఆనందంగా మతాబులు కాలుస్తూ, టపాసులు పేలుస్తూ, ఇల్లంతా దీపాలు పెట్టి చాలా సందడి చేస్తూ ఉంటారు. ఇంకొక పక్కన అరవింద్ మాత్రం ఆ మతబుల వెలుగులో అక్కడే అక్షరని ఊహించుకుంటూ ఉంటాడు. నిజంగా ఈ దీపావళి పండుగన నా అక్షర ఇంటికి వస్తే ఎంత బాగుండు, నా కోసం నడుచుకుంటూ మీకోసం వచ్చేసాను అని తను చెబితే ఎంత బాగుంటుంది. అక్షర, నీ రాక కోసం ప్రతిక్షణం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఇప్పుడు చూసావా, ఈ మతాబుల వెలుగు వెనుక చీకటి పోయి నీ మొహమే నాకు కనిపిస్తుంది. అలా నా జీవితంలో మళ్ళీ నాకు వెలుగులు నింపడానికి ఎప్పుడొస్తావు అక్షర అని చూస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ రాజస్థానీ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అరవింద్ కూడా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఇద్దరు ఒకరికొకరు తగులుతారు. అలా తగలడంతో అరవింద్కి ఎందుకో అంతకుముందు అక్షరని కలిసినట్టు అనిపిస్తుంది. ఈ టచ్ ఎక్కడో నేను చూసింది, ఎక్కడో కాదు, నాకు కావలసిన మనిషి నన్ను తాకినట్టు అనిపిస్తుంది. ఈ స్పర్శ అక్షరదే, నాకు బాగా తెలుసు. నా అక్షర స్పర్శని నేను నిద్రలో కూడా గుర్తించగలను. ఎంతకాలం దూరమైనా తను నాకు బాగా గుర్తు, ఈ స్పర్శ ఖచ్చితంగా అక్షరదే అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అక్షర కూడా అరవింద్ నేనని తెలుసుకుంటాడా, నా గురించి తెలుసుకొని ఇప్పుడే అందరికీ చెప్పేస్తాడా అని భయపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత మెల్లగా అక్కడి నుండి ఎలాగోకలాగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎంఎల్ఏ శృతి ఇద్దరు కూడా అక్షర దగ్గరికి వస్తారు. వచ్చి ఇలా అంటూ ఉంటుంది శృతి, అక్షర మేడం, ఇంకా మీరు మారకపోతే ఎలా, ఇది 100 కోట్ల డీల్, ఇలాంటి దాన్ని తేలిగ్గా ఎలా వదిలేస్తాము, చూసి చూడనట్టు ఉండాలి కానీ అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, చూసి చూడనట్టుగా ఉండడానికి నేను కలెక్టర్ అవ్వలేదు. మీలాంటి వాళ్ళని బాగా తెలుసుకొని మీలాంటి వాళ్ళని బయట పెట్టాలనే నేను కష్టపడి కలెక్టర్ అయింది. నా భర్త అరవింద్ గారి కోరిక కూడా అదే, ఆయన కోరికని ఎప్పటికీ నేను అలా సజీవంగానే ఉంచుతాను అని అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఎంఎల్ఏ ఇలా అంటాడు, చూడు అక్షర గారు, మీరు కొత్త, నేను తలుచుకుంటే ఈ ఏరియాకి కలెక్టర్లు చాలామందిని తీసుకురాగలను, అది మీకు గుర్తుండట్లేదు, అది మీరు గుర్తు పెట్టుకోవట్లేదు. ఒక్కరోజు చాలు మిమ్మల్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడానికి, ఆ తర్వాత మా చెప్పు చేతుల్లో ఉండే కలెక్టర్ ఇక్కడికి వస్తారు, అప్పుడు మేము ఆడిందే ఆట పాడిందే పాట మాతో పెట్టుకుంటే మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళ పదవులే పోతాయి అని అంటూ ఉంటే అక్షర ఇలా అంటుంది, మీలాంటి వాళ్ళ తాటాకు చప్పుళ్ళకి అక్షర భయపడదు, నీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతోనే నేను పోరాడి నిలబడ్డాను, అలాంటి వాళ్ళైనా కాలు పట్టుకున్నారు, మీరెంత అని అంటూ ఉంటే, అంటే ఏంటంటారు, ఇప్పుడు ఈ 100 కోట్లు మాకు రాకుండా మీరు చేయడానికి అడ్డుకుంటాననుకుంటున్నారా, అదే మీ వల్ల కాదు, ఏం చేస్తే మీరు మా దారికి వస్తారో మాకు బాగా తెలుసు, అందుకనే అది మేము చేశాము అని అంటూ ఉంటాడు. చూడండి ఎమ్మెల్యే గారు, నా కుటుంబం ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను, నా కుటుంబం కోసం నేను 6 సంవత్సరాలు దూరంగా ఉన్నాను అంటే, చీకట్లు బ్రతికాను అంటే కేవలం నా కుటుంబం మీద ప్రేమతోనే నేను అలా చేశాను, వాళ్ళని దూరంగా ఉంచడానికి కాదు, దూరంగా ఉండే వాళ్ళని నేను కాపాడుకుంటూ వచ్చాను, అలాంటిది దగ్గరగా ఉండి వాళ్ళని నేను కాపాడుకోలేనా, మీలాంటి జలగలు వాళ్ళ చుట్టూ చేరకుండా ఉండటానికి నేను ఇక్కడికి వచ్చాను. చూడండి, మీరు తలుచుకుంటే నేను ఒక్కరోజులో ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతానో లేదో తెలియదు, కానీ మీ జాతకం మాత్రం నా చేతుల్లో ఉంది, మీరు చేసిన ప్రతి ఇల్లీగల్ని నేను మీడియా వాళ్ళకి ఇస్తాను, అందరూ టీవీ ఛానళ్ళలో వేస్తూ ఉంటారు, ఇక ఒక్కరోజులో మీ పదవి, ఈ శృతి కార్పొరేటర్ పదవి 1 గంటలో తారుమారైపోతాయి, ఇక ఎప్పుడు కూడా మీరు ఎలక్షన్లో పోటీ చేయకుండా ఇక రాజకీయంగా మీరు సన్యాసం తీసుకునే వీడియోలు నా దగ్గర ఉన్నాయి అని చెబుతూ ఉంటుంది. ఇక ఎమ్మెల్యేకి ఏమీ అర్థం కాదు, భయపడిపోతూ ఉంటాడు. కావాలనే ఈవిడ నన్ను బెదిరిస్తుందా, కావాలనే ఇలా నా మీద నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందేమో అని అనుకుంటూ
ఏంటి మీకు అంత కాన్ఫిడెన్స్, నా గురించి మీ దగ్గర ఏమున్నా ఏంటి అని అంటూ ఉంటే ఏముండాలో అవే ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఎంతెంత లంచాలు తీసుకొని ఎన్నెన్ని కోట్లు ఆస్తులు సంపాదించారో అదంతా ఉంది. అది కాకుండా డ్రగ్స్ని అమ్ముతూ పట్టుబడ్డ వాళ్ళు ఎవరి పేరు చెప్పారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీరు ఎమ్మెల్యే ముసుగులో డ్రగ్స్ కూడా ఈ దందా కూడా చేస్తున్నారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, చూపించమంటారా అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈవిడ చెప్పింది నిజమే, ఈ విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు, ఈ డ్రగ్స్ వల్లే కదా నేను ఇంత పెద్ద అధిపతిని అయ్యాను అలాంటిది. ఆ విషయం ఈ కలెక్టర్ గారు అంటున్నారు అంటే నా చరిత్ర మొత్తం ఈవిడికి తెలిసే ఉంటుంది అని అనుకుంటూ ఏం చెయ్యాలి, ఈవిడిని ఎలా తప్పించాలి, ఈవిడిని తప్పించడం నా వల్ల కాదనిపించింది. ఒకవేళ నేను ఈవిడిని తప్పిస్తే ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా తన దగ్గరున్న వీడియోలన్నీ కూడా మీడియాకి ఇస్తుంది. అలా మీడియాకి ఇవ్వడంతో నా పోస్టు పోస్తుంది పోతుంది, ఇంకో పక్కన ఈ శృతి పోస్టు కూడా పోతుంది. ఈ టైంలో కావాల్సింది తనని బ్రతిమాలుకోవడం, తనతో కోట్లాడటం కాదు అని చెప్పి, మేడం మేడం మీరంటే ఏంటో మాకు బాగా తెలుసు, అందుకనే కదా ఏరికోరి మిమ్మల్ని ఈ ఏరియాకి మేము కలెక్టర్గా తీసుకొచ్చింది, వెళ్ళండి మేడం వెళ్ళండి అని చెప్పి తనని మర్యాదగా పంపించేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన అరవింద్ అక్షర వెళ్ళిపోయినా కూడా తన కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నా చెయ్యి పట్టుకున్న అమ్మాయి ఖచ్చితంగా అక్షరనే, అక్షరనే ఇంటికి వచ్చింది, అక్షర నా కళ్ళు గప్పి మళ్ళీ వెళ్ళిపోయింది, ఎందుకు ఇలా చేసింది, ఇంటి దాకా వచ్చి అలా ఎలా వెళ్ళిపోతుంది, తనని నాకు బాగా తెలుసు, ఎందుకు అక్షర ఎందుకు ముసుగులో నువ్వు వచ్చి ముసుగులోనే మళ్ళీ వెళ్ళిపోయావు, ఈ ఇంటికి అక్షర వచ్చింది అంటే ఖచ్చితంగా అపర్ణకి తెలిసే ఉంటుంది, అపర్ణని అడగాలి, అపర్ణ వాళ్ళ అక్కని చూసే ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఉంది తెలుసుకొని నా అక్షరని నేను కలవాలి, ఇక అక్షరని అమ్మని బ్రాతిమాలి, అమ్మతో మాట్లాడి అక్షర ఏ తప్పు చేయలేదు అని నిరూపించి ఇక్కడికి అక్షరని తీసుకురావాలి, నా పిల్లలతో అక్షరతో నేను హ్యాపీగా గడపాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది అన్నది తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు